అన్నమాట అది ఎవరు చూసినా అమలాగారులా ఉన్నారు ఇలా ఉన్నారు అలా అంటే ఒక ఆర్టిస్ట్లా ఉండేది మేకప్ లేదు ఏమీ లేదు చాలా ఇంత బ్యూటీ ఉండింది ఆ ఫోటోస్ ఎలాగో మేనేజర్ తీసుకెళ్ళి గంగేంబ్ర వాళ్ళకి మీకు తమిళ్ ఎక్కువ కొంచెం న్యాచురల్ ఇష్టపడతారు అవును ఓవర్ మేకప్ కలర్ మేకప్ కూడా ఎక్కువ ఉండదు ఆయనకు చాలా నచ్చింది ఆ ఫోటో మళ్ళీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకున్నారా లేదు ఏమి జరిగిందో ఆ ఫోటో చూస్తే ఆయన వెంటనే పిలిచి మాట్లాడి ఆ సినిమాకు అవకాశం ఇచ్చారు హీరోయిన్ గా సో అక్కడ హీరోయిన్ అయిన తర్వాత అవును హీరోయిన్ చేస్తున్నాను అది ఇంకా సగంలో ఉంది షూట్ ఆ సగం అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకో సినిమా గంగేమరాన్ గారు సినిమా పెద్ద బ్యానర్ లో రామ్రాజు గారు పక్కన చేస్తున్నాను ఒక రెండు మూడు సినిమా నేను అప్పటికే బుక్ అయిపోయాను అక్కడ సో చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది ఎవరు మన ఇవి గారు కానీ నాకు తమిళలో ఇంత కష్టపడి ఇంకా తెలుగు ఎంత పెద్ద ఇండస్ట్రీ ఎప్పుడైనా పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు అంటే నేనే ఉన్నాను అప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు కన్నడ హిందీ తమిళ అన్ని కొంచెం ఈక్వల్ వచ్చేసింది ఇప్పుడు ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఈక్వల్ టు మనకు తెలుగులా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు అవును ఇప్పుడు అప్పుడు అలా కాదు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక హిందీ తర్వాత నెక్స్ట్ మనకి తెలుగు అలాంటి ఇండస్ట్రీలో మనకు దొరుకుతుందా అమ్మో బాబా అది ఇంపాసిబుల్ తెలి తమిళ్లోనే ట్రై చేశాను ఇంకా తెలుగులో చాలా కష్టం అనుకుని నాకు అసలు నమ్మకం లేదండి కానీ దొరికింది అండి అప్పుడు ఆ టైంలో నాకు కరెక్ట్గా మా నాన్నగారు పోయారండి ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన పోయారు నేను అప్పుడు షూటింగ్ తమిళ్ షూటింగ్లో ఎక్కడో ఉన్నాను అవుట్డోర్లో ఉన్నా నేను మా అమ్మగారు మా బ్రదరు మా సిస్టర్ ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఇంకా చిన్నపిల్లల పాపం మా బ్రదర్ తెలిసి వాడు వెళ్ళిపోయాడు మా సిస్టర్ని తీసుకెళ్ళాక వాడు చిన్నపిల్ల పక్క పక్కింట్లో వదిలేసి వాడు వెళ్ళాడు నాకు కబుర్ చేశారు అప్పట్లో మీకు సెల్ ఫోన్ అవన్నీ లేదు ఏమీ లేదు ఫోన్ ఉంది ఆ హోటల్కి ఫోన్ ఉంది హోటల్కి ఇన్ఫార్మ్ చేసి ఉన్నారు వాళ్ళు రిసెప్షన్ వాళ్ళు చెప్పారు ఎవరి దగ్గర చెప్పారు ప్రొడ్యూసర్తో చెప్పారు నేను అవుట్డోర్ నేను షూట్లో ఉన్నా నేను మా అమ్మ షూట్లో ఉన్నాము ప్రొడ్యూసర్ ఏంటంటే అది క్లైమాక్స్ సీన్ అది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ చెప్తే ఈ అమ్మాయి ఈరోజే వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మనకు షూటింగ్ కష్టం అయిపోతుందని ఆయన ఏం చేశారు చెప్పలేదు ఏదో మీ నాన్నగారు సీరియస్ అంట అని చెప్పారంతే పోయారని చెప్పనే లేదు మాకు నేను సీరియస్ అంటే నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది కదా సార్ అప్పుడు కొంచెం భయపడ్డాను కానీ సార్ ఏమైంది ఏమంటే ఫోన్ అక్కడి నుంచి మా ఇక్కడ బెంగళూరు చేస్తే మా మా నాన్నగారు ఉన్న చోటు చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు సరే అని చెప్పి నేనేం చేశాను నెక్స్ట్ డే మళ్ళీ మా బ్రదర్ ఫోన్ చేసి కొంచెం ఏదో ప్రెషర్ ఇచ్చినప్పుడు మా నెక్స్ట్ డే చెప్ మార్నింగ్ చెప్తున్నాడు ఆయన ఇలా నాన్నగారు ప్రాబ్లం ఉన్నారు పోయారు అన్నట్టుగా ఓ ఇంకా అంతే నేను ఇంకా నిలవలేదు ఆగలేదు ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చాము చెన్నై డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళదు చెన్నైకి వచ్చి వెళ్దాము అని వచ్చే లోపల ఇక్కడ మా బ్రదరు వాడు ఫినిష్ చేసుకుని వచ్చేసాడు అప్పటికే నాన్నగారు అన్ని కార్యాలు చేసుకొని చేసుకుని ఇంటికి వచ్చి వాడు ఆడ అక్కడ వస్తున్నాడు మేము వస్తున్నాం నాకు అసలు తెలియదు కదా బయలుదేరి అప్పుడు చెప్తున్నారు వాళ్ళు అది నేను ఎప్పుడు మర్చిపోలేదు ఎందుకంటే వాళ్ళు ఏం అనలేదు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే నేను కొత్త అమ్మాయి వాళ్ళు చెప్తే ఈ అమ్మాయికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి కోసం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్ మిస్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అది నా ప్రాబ్లం ఏంటి మా నాన్నగారు పోయారు నాకు తెలియదు విషయం ఇలా ఒక సిచ్యువేషన్ నేను అలా అప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంకొచ్చిన తర్వాత ఇంక ఏడుపులే ఇంక నేను వెళ్ళలే మళ్ళీ బెంగళూరు ఇంకా నాన్నగారు పోయింది నాన్నగారిని చూడలేదు ఇంకేముందని ఏడుస్తూ కూర్చుంటే నెక్స్ట్ డేనే వచ్చారు నాకు ఈ ఆ టైంలో వచ్చింది ఆఫర్ మేడం ఇలా నేను ఊర్లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేసి చెప్తే వస్తామండి ఇట్లా వస్తు వచ్చిన నేను కలుద్దామన్నా నాన్నగారు విషయం జరిగిన తర్వాత నేను టోటల్గా మర్చిపోయాను లేదండి నేను రాలేదు మా నాన్నగారు వెళ్ళిపోయారు మనసు బాగాలేదు పైగా ఇప్పుడు చాలా డల్లుకున్నాను మామూలుగా మంచిగా వచ్చినప్పుడే నన్ను సెలెక్ట్ అవును ఇంక ఈ టైంలో నేను సెలెక్ట్ అవుతాను అని మనసులో నేను అనుకుని లేని నేను రానండి ఇప్పుడు బాగుండేది కూడా వస్తే నా ఫేస్ వేరే డల్లుకుంది ఏడ్చి ఏడ్చి అని చెప్పా లేదమ్మా డైరెక్ట్ గారు ఫొటోస్ చూసారు ఫొటోస్ ఎప్పుడు బాగానే ఉందంటారండి డైరెక్ట్గా చూసే వద్దంటారు ఎందుకు ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ తెలుగులో మంచి ఆఫర్ అక్కడ నుంచి ఫెయిల్యూర్ అయింది తెలుసా నాకు నాకు ఇది జరిగేది ఇదే ఎందుకు మళ్ళీ వేస్ట్ వేస్ట్గా ట్రై చేయడం ఎందుకు పైగా అంతకంటే మెయిన్ మా నాన్నగారు పోయారు నాకు ఆ టైంలో అవి ఏమి నాకు గుర్తురాలే వెళ్ళాలి పోవాలని మా అమ్మ ఏం చెప్తారంటే వెళ్ళమ్మా ఎందుకు పిలుస్తున్నారు నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉంటుంది సినిమా దొరుకుతుంది అలా అనుకోకు వెళ్ళు నువ్వు డ్రెస్ అవ్వు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి అప్ అయ్యి వెళ్ళాను బట్ డైరెక్టర్ గారు ఇవి గారికి చెప్పారు వీళ్ళు నాన్నగారు పోయారు అమ్మాయి పాప చాలా ఉంది డిప్రెషన్లో ఉందంటే వచ్చిందరు చూసారు నా ఆయన కూడా ఒక చిన్న షాక్ వచ్చింది ఈ అమ్మాయ అన్నట్టుగా చూసి ఎందుకంటే ఫొటోస్లో ఇంత చిన్న మేకప్ అవి ఉంటాయి కదా ఫోటోలో బాగా మేకప్ రెగ్యులర్ మేకప్ ఉంటుంది కదా సార్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటాము కాస్ట్యూమ్స్ లో ఒక అందం ఉంటుంది మనం మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళాను పైగా మా నాన్నగారు పోయారు నాకు పెద్ద ఇంటర్ లిప్స్టిక్ కూడా వేసుకోలే నేను ఒక ఏదో విరక్తి లాగా వెళ్ళాను నేను ఏ ఏముంది నాన్నగారే పోయారు అన్నట్టుగా ఆ టైంలో వెళ్తే డైరెక్ట్ గారు ఏం చేస్తారు సరే మనం ఒక వీడియో టెస్ట్ చేసేద్దామని ఇమీడియట్ గా అప్పటికప్పుడే ఒక మేకప్ వేసి టెస్ట్ చేశారు అప్పట్లో వీడియో టెస్ట్ చేశారు చేశారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇమిడియట్ గా అడ్వాన్స్ ఇచ్చి నాకు తెలుసు మీరు సెలెక్ట్ కూడా ఒక మంచి ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా నాన్నగారు పేరు బట్ నిజంగా ఆయన ఆశీస్సులో ఆయన బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ ఆ సినిమా దొరికింది నాకు సినిమా అది కూడా మంచి హిట్ అవడం హిట్ అయ్యింది కూడా అక్కడి నుంచి నా లైఫ్ తమిళ్ ఇంక తమిళ్ దూరం అయిపోయింది దూరం అయిపోయింది ఇంకా అటు చూడలేదండి ఇంకా ఫుల్ నా తెలుగు తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడడం ఇంకా తెలుగు ప్రేక్షకులు ప్రేక్షకుల దగ్గర అవడం మంచి మంచి సినిమాలు చేయడం జమ్మలకిడి పంపు తర్వాత ఇమీడియట్ గా మీకు ఆఫర్లు ఎలాగ వచ్చేయండి చేసి చేస్తున్నప్పుడే రేపటి రౌడీని ఒక సినిమా చేశాను ఆ తమిళ్లో రెహమాన్ అని ఒక హీరో ఉంటారు లక్ష్మీ రఘు లక్ష్మి గారు దాంట్లో రీ లీడ్ రోల్ చేశారు అత్తగారు నాకు అత్తగారు రోల్ అలా మంచి క్యారెక్టర్ అందులో కూడా హీరోయిన్ రోల్ సో చేసి ఆ సినిమా చేసినా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది బట్ యావరేజ్ పోయింది తర్వాత మిస్టర్ పెళ్ళాం ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా ఒక మంచి అంటే చాలా పెద్ద హీరోయిన్ అయిన అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళం తర్వాత ఎందుకంటే ఆ సినిమా హిట్ అవడం రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ అతను బాపు గారు డైరెక్టర్ సో అక్కడ నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను అను నేను అనుకున్నది అలా జరిగింది అనమాట అదే నాన్నగారే చూడలేకపోయారు చూడలేకపోయాను ఆ టైంలో మా నాన్నగారు నేను 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 ఆ హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు తర్వాత నాన్నగారు లేదు నువ్వు చేస్తావు నీకు ఆ కెపాసిటీ ఉంది ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడ్డానికి అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది తర్వాత ఇంక